నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ సీఎం ఇంటిపై రాళ్లు కట్టలతో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడి చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం ప్రజలకు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చెత్త ప్రభుత్వం అన్నందుకే దాడి చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. మంత్రులు జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుపై చేసిన ఆరోపణలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు రావా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కృపాకర్, పవన్ కుమార్ గౌడ్, ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకులు జగన్నాథ్, మహదేవ్, మస్తాన్ యాదవ్, వెంకటేష్, మస్తానప్ప, నందీశ్వర్, శివన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అంటే ఇంక్లూడింగ్ పార్టీకి కూడా తెలుసు ఏం జరిగిందనే విషయం. ఇది చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఇదేంటిదండి అన్యాయం? ఇది ప్రభుత్వాలు తప్పు చేస్తే అడగకూడదు, మాట్లాడకూడదు. అయ్యన్న పత్రుడు ఏం మాట్లాడాడు? చెత్తపై పన్ను, చెత్త ప్రభుత్వం. మేము కూడా అన్నాము చెత్తపై పన్ను వేసేదేంటండి? చెత్త ప్రభుత్వం కాకుంటే, చెత్త ముఖ్యమంత్రి కాదు, చెత్త మంత్రులు కాకుంటే దీన్ని పట్టుకొని రాజ్యాంతరం చేసి ఆయన ఎవరు? జోగి రమేష్ గారు పెద్ద గోండా మాదిరిగా గోండాలను ఎంటేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన కట్టెలు రాళ్లతో దాడి చేయడం ఏంటండి? ఇది ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం అనేది? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్ అందాల్లో చంద్రబాబుని అయ్యా నిన్ను ఉరితీయాలి, కాల్చి చంపాలి నానా రకాలుగా మాట్లాడిన ఇవి లేవా, సంఘటన లేవా? మరి మేము పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలనుకుంటే అసలు నీ పాదయాత్ర కూడా జరుగుతూ ఉన్నా ఏం మాట్లాడుతున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే దీనికి రెట్టింపు మున్ముందుకి అనుభవించే పరిస్థితి మీకు ఏర్పడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక గూండా ప్రభుత్వం, గూండా ప్రదేశ్గా లేదంటే గూండాల రాజ్యంగా, రాక్షస రాజ్యంగా మాట్లాడడం ఇది దారుణం, చాలా పెద్ద దారుణం. ఇది ఎంతోమంది సీఎంలు చూసాం, ఇలాంటి సంఘటనలు ఏ సీఎం కూడా చెప్పలే. ఏదైనా జరిగినా కూడా మందలు ఇచ్చేవాళ్ళు, నీవేంటిది ప్రోత్సహించి పంపిస్తావు నువ్వు? మీరు పోలీసులు లేకుండా బయటకు వచ్చే దినాలు ఉన్నాయా? మీకు పోలీసు వ్యవస్థ మీకు రక్షణ కోసంలో పెట్టుకుని మీరు బయటకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వంలో ఏర్పడింది. ఇది మంచిది కాదు. ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి ముక్తఖండంగా ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నాము. రాబోయే దినాల్లో మీకు ఖచ్చితమైన ఇంటిపైన జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అంటే ఇంక్లూడింగ్ పార్టీకీలకు కూడా తెలుసు ఏం జరిగిందనే విషయం. ఇది చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఇదేంటిదండి అన్యాయం? ఇది ప్రభుత్వాలు తప్పు చేస్తే అడగకూడదు, మాట్లాడకూడదు. అయ్యన్న పత్రుడు ఏం మాట్లాడాడు? చెత్తపై పన్ను, చెత్త ప్రభుత్వం. మేము కూడా అన్నాము చెత్తపై పన్ను వేసేదేంటండి? చెత్త ప్రభుత్వం కాకుంటే, చెత్త ముఖ్యమంత్రి కాదు, చెత్త మంత్రులు కాకుంటే దీన్ని పట్టుకొని రాజ్యాంతరం చేసి
ఆయన ఎవరు జోగి రమేష్ గారు పెద్ద గోండా మాదిరిగా గోండాలను ఎంటేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన కట్టెలు రాళ్లతో దాడి చేయడం ఏంటండి ఇది ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం అనేది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్ సందేహంలో చంద్రబాబుని అయ్యా నిన్ను ఉరి తీయాలి కాల్చి చంపాలి నానా రకాలుగా మాట్లాడిన ఇవి లేవా సంఘటనలు లేవా మరి మేము పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలనుకుంటే అసలు నీ పాదయాత్ర కూడా జరుగుతా ఉన్నా ఏం మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి చర్యలకు బాధపడితే దీనికి రెట్టింపు మున్ముందుకి అనుభవించే పరిస్థితి మీకు ఏర్పడుతుందని తెలియజేస్తా ఉన్నాం ప్రజాసమ్మాయిని కాపాడాలి కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక గూండా ప్రభుత్వం గూండా ప్రదేశ్గా లేదంటే గూండాల రాజ్యంగా రాక్షస రాజ్యంగా మార్చడం ఇది దారుణం చాలా పెద్ద దారుణం ఇది ఎంతోమంది సీఎంలు చూసాం ఇలాంటి సంఘటనలు ఏ సీఎం కూడా చెప్పలే ఏదైనా జరిగినా కూడా మందలు ఇచ్చేవాళ్ళు నీవేంటిది ప్రోత్సహించి పంపిస్తా ఉన్నావు మీరు పోలీసులు లేకుండా బయటకు వచ్చే దినాలు ఉన్నాయా మీకు పోలీస్ వ్యవస్థ మీకు రక్షణ కోసంలో పెట్టుకుని మీరు బయటకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మీ ప్రభుత్వంలో ఏర్పడింది ఇది మంచిది కాదు ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి ముక్తఖండంగా ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నాము రాబోయే దినాల్లో మీకు ఖచ్చితమైన